హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బాలకృష్ణ గారి అన్స్టాపుల్ షోకి ఎంత సక్సెస్ అయిందో మనందరికి తెలిసిందే. దాదాపు 2 సీజన్లు కంప్లీట్ చేసుకుంది, ఇప్పుడు 3వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అయితే మొదటి ఎపిసోడ్లో బాలకృష్ణ గారి భగవంత్ కేసరి మూవీ టీం రాబోతుంది. ఆ తర్వాత చిరంజీవి గారు, కేటీఆర్ గారు, అలాగే రజనీకాంత్ గారు రాబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. నిజంగా వీళ్ళు వస్తారా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్, అన్స్టాపుల్ షోకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది సార్, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆ షో. సో ఇప్పుడు 2 సీజన్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది, ఇప్పుడు 3వ సీజన్ తొందరలో స్టార్ట్ అవబోతుంది. అయితే మొదటి ఎపిసోడ్లో చూసుకుంటే భగవంత్ కేసరి టీం వస్తుంది, దాని ప్రోమో ఒక రిలీజ్ అయింది. ఆ తర్వాత ఎపిసోడ్లలో మన చిరంజీవి గారు, కేటీఆర్ గారు, అలాగే రజనీకాంత్ గారు రాబోతున్నారని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది వాళ్ళ సోషల్ మీడియాలో. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది సార్? అంటే రజనీకాంత్ గారు తప్పకుండా వస్తారండి. ఒకటి, రజనీకాంత్ గారు తెలుగుదేశానికి సింపథైజర్, అంటే సానుభూతి పరుడు, తెలుగుదేశాన్ని ప్రేమించేవాడు. తర్వాత ఇటీవల కాలంలో కొన్ని ఊరకుక్కలు లాంటి వాళ్ళందరూ కూడా నోటుకు వచ్చింది అరిచారు, దాని మీద ఆయన కౌంటర్ కూడా ఇచ్చాడు. ఎవరు అరుస్తూనే ఉంటారు, నోరున్న వాళ్ళందరూ విమర్శిస్తూనే ఉంటారు, అలాగే వింటూ వెళ్ళిపోతూనే ఉంటాను, అర్థమైందా రాజా అని చెప్పి. అది అందరికీ అర్థమైంది, సిగ్గులు అర్థం లేకుండా దాన్ని ఇంకెవరో కూడా వాడుకున్నారు, ఎవరో ఆడవంతులు ఎవరో వాడారు. అది మనకెందుకు లేదు, మనకు అనవసరం. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ సందర్భంగా రజనీకాంత్ రావాల్సిన అవసరం ఉంది. రజనీకాంత్ వచ్చి కొంత ఆయన మనసులో మాటలు ఎవరికి, బాలకృష్ణతో చెప్పాల్సి ఉంది. ఇక్కడ నాకు రజనీకాంత్ చెప్పిన మాటలు ఏంటంటే, మొదట్లో హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై నందమూరి తారక రామారావు. రజనీకాంత్ గారు బస్సు కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారి తాలూకు ఏకపాత్రాభినయం చేసేవాడట. అప్పుడు ఆ కిరీటాలు అయ్యి, అట్ట కిరీటాలు అయి పెట్టుకొని చేస్తుంటే చాలామంది మెచ్చుకునేవారట. తను మొట్టమొదటిసారిగా క్యారెక్టర్కి బాగా ఫిట్ అయినటువంటి సందర్భం ఏదైనా ఉందంటే ఇదే మంచి సందర్భం అన్నమాట. ఎన్టీ రామారావు వేషం వేస్తే అందరూ అంటే ఎన్టీఆర్ లాగా ఉన్నారని మెచ్చుకున్నారట. అయితే అక్కడి నుంచి రజనీకాంత్కి ప్రేమ పుట్టుకొచ్చింది. నాకెందుకు తెలుసు అంటే, ఆల్మోస్ట్ ఆల్ ఇఫ్ ఐ ఆమ్ రైట్, రజనీకాంత్కి మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూ చేసింది నేనే అనుకుంటా. ఎందుకంటే రజనీకాంత్ ఇంటి దగ్గరలోనే ఉంది ఆఫీసు, సినీ హెరాల్డ్ ఆఫీసు. అంటే మ్యూజిక్ అకాడమీ వెనక పూడిపేట 20 రూపాయల రూమ్లో ఉండేవాడు రజనీకాంత్. అక్కడ మ్యూజిక్ అకాడమీకి పక్కనే ఉండేది సవేరా హోటల్. సవేరా హోటల్ రిసెప్షన్ వెనక సినీ హెరాల్డ్ ఆఫీస్ అన్నమాట. అది ఇట్లాంటి అనుబంధాలతో చెప్తున్న మాటలు ఇవన్నీ తేలిగ్గా ఊసిపోక చెప్పిన మాటలు కాదు. అంటే వాళ్ళకి అంత అటాచ్మెంట్ ఉందండి, చిన్నప్పటి నుంచి ఆయన ఫోటోలు పెట్టుకొని ఆ డైలాగులు ఫాలో అయ్యి అట్ట కిరీటాలు పెట్టుకొని చేసినటువంటి వ్యక్తి రజనీకాంత్. అయితే ఇక్కడ ఈ బాలకృష్ణ గారు కూడా ఆయన దగ్గర నుంచి విషయం లాగాల. ఎన్టీఆర్ని ఎప్పటి నుంచి ఆరాధించడం మొదలుపెట్టారు, ఎన్టీఆర్ పాత్రలో ఏవేవి డైలాగులు చెప్తారు, ఓ డైలాగ్ చెప్పండి, లేదా 4 డైలాగులు చెప్పండి, ఆ సినిమాల్లో ఏ సినిమా ఇష్టం, ఆ స్క్రిప్ట్ రాసేవైతే కొంచెం బాగా రాయాలన్నమాట. అంటే ప్రేక్షకులు రజనీకాంత్, బాలకృష్ణ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఎటువంటి సంభాషణల్ని ఇష్టపడతారో ఆ సంభాషణలు ఉండాలి అక్కడ. అంతేగాని వాళ్ళు ఏదో అనుకుని పెడితే కాదు, కావాల్సింది. కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు చూస్తుంటారు, టీవీ సెట్ల ముందు కూర్చుంటారు, వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో సందేహాలు ఉంటాయి, ఎన్నో మాటలు విందాం అనుకుంటారన్నమాట. ఆ మాటలకి సమాధానాలు కావాలన్నమాట. అది లేకుండా కేవలం మన పైత్యం జోడించినట్టయితే బాగు, అక్కడే బోర్ కొడుతుంది. మన వీడియోని అంతే మనం చెప్తున్నామంటే వాళ్ళు తెలియని విషయాలు ఏదో చెప్పాలి. అంటే రజనీకాంత్ ఎన్టీఆర్ భక్తులు తెలియని విషయం అన్నమాట అది. రజనీకాంత్ అట్టగిరిని పెట్టుకొని చేశాడు తెలియని విషయం అన్నమాట. రజనీకాంత్ కండక్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఏకపాత్ర అభినయాలు ఎక్కువ చేసేవాడు. ఇలాంటి విషయాలు చెప్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. కనుక ఆయన దగ్గర నుంచి కూడా ఇట్లాంటి సమాధానాలు రాబట్టి తర్వాత తెలుగుదేశానికి నేను అమ్ముడుపోయేవాడిని కాదురా, తెలుగుదేశం తాలూకు అంటే పూర్వపరాలు తెలియకుండా నేను అడుగు పెట్టలేదురా, తెలుగుదేశం పుట్టుకలో ఉన్నాను, ఎదుగుదలలో ఉన్నాను, తెలుగుదేశం విచ్ఛిన్నమైనప్పుడు ఉన్నాను, ఎన్టీ రామారావు
అంటే శివ సాహిత్యం పొందినప్పుడు ఉన్నాను, ప్రతి ఘట్టంలో కూడా నిన్నాను. నాకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది అర్హత? నా గురించి బాగే నాగమ్మ ఎవరు అని అడిగే అర్హత ఉంది, అడగాలి. అంతేగాని రజనీకాంత్ అనేమో ఒక జీరో అనేటువంటి కుర్రకుంకలు, రజనీకాంత్ అనేమో ఏంటంటే ఏదో రకరకాల వ్యాఖ్యానాలు చేసేటువంటి ఆడ ఏమంటారు బజార్లో ఉన్న మనుషుల్లాగా ఆడవాళ్ళు మాట్లాడు, ఇవన్నీ బాగుండవు కదా. ఒక మహామనిషి ఆయన. అందువలన వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటున్నారన్నమాట. సరే, అంటే ఇప్పుడు అన్స్టాపుల్ సీజన్ 3 అనేది పొలిటికల్ వేలో వెళ్తుందా లేకుంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వెళ్తుందా? ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదా. సమస్య లేదు, పొలిటికల్గానే వెళ్తుందండి. ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పెట్టినప్పుడు ఏ పని చేసినప్పుడు కూడా పొలిటికల్గానే వెళ్తుందండి. ఆ పొలిటికల్గా వాళ్ళు పెట్టేటువంటి వందల ఏదో వేల కోట్ల ఖర్చులో ఇదో ఖర్చు, మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ ప్రొడక్షన్కి ఎంత అవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ 150 కోట్లు అనుకో, నథింగ్ వాళ్ళకి. మీకు అర్థమైందా? 150 కోట్లు ప్రొడక్షన్ ఖర్చు అవుద్ది, అది నథింగ్ అండి. వాళ్ళు దేన్నైతే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఫోకస్ చేస్తే నథింగ్ చాలు. ఓకే ఓకే. అందువలన ఇది కేవలం వాట్ ఎవర్ ది డూ, వాట్ ఎవర్ ది డస్, డెఫినెట్గా ఇట్ బిలాంగ్ టు పొలిటికల్ అన్నమాట. వీళ్ళకి చావు పరిస్థితులు సమస్య అండి, తెలుగుదేశానికి జనసేనకి. ఇప్పుడు కానీ ఏమైనా దెబ్బతిన్నట్టయితే వారికి బతికే అవకాశాలు లేవు. అది సరే, ఇప్పుడు ఈ షోకు కేటీఆర్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నారని చెప్పుకున్నాం కదా, కేటీఆర్ గారిని పిలవడం వెనుక ఉద్దేశం ఏంటి? అంటే టీడీపీ పార్టీకి తెలంగాణ నుంచి సపోర్ట్ రావాల్సి ఉంది, అది బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కోసమే కేటీఆర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాను అనుకోవచ్చా సార్? అది వేరండి, ఇక్కడ కేటీఆర్ తాలూకు పొలిటికల్ స్ట్రాటజీ వేరండి. కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీ బయటపడుతుంది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చంద్రబాబు నాయుడికి విరోధిని అని బయటపడుతుంది, ఇక్కడ కేటీఆర్ అలా కాదు. నాకు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఫ్రెండ్, అక్కడ జగన్ నా ఫ్రెండు, ఇక్కడ పవన్ కళ్యాణ్ నా ఫ్రెండు. ఇక్కడ పొలిటికల్ ఇంటెన్షన్ ఏమిటో అన్నది బయటపడదు ఇక్కడ. ఓకే. అంటే పొరుగులో పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్తో సన్నిహితంగా ఉండడం అన్నది కేటీఆర్ తాలూకు లక్షణం. అంటే తండ్రిని మించిన కొడుకు అయ్యాడు కేటీఆర్. ఓకే. తండ్రి తండ్రి కంటే ఇప్పుడు తండ్రి ఎంతముందు తెలియదు, మన తెలంగాణ పార్టీకి ఒక ఎసెట్ అయినట్టయితే కొడుకు పెద్ద ఎసెట్ అయ్యాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.